ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అది పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న తిరుపతి అయితే అక్కడ జరిగిన ఓ జుగుప్సాకరమైన ఇన్సిడెంట్ సంచలనంగా మారింది ఇటీవల ఏదైనా ఆర్డర్ పెట్టుకునే అలవాటు ఎక్కువైంది ఒకప్పుడు తినే ఆహారం అందరూ ఇళ్లలోనే వండుకునేవారు కానీ తర్వాత హోటల్స్ వచ్చాక వెళ్లి తినడం పార్సల్స్ తెచ్చుకొని తినడం అలవాటు చేసుకున్నాం ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంట్లో నుంచి ఫోన్లో ఆర్డర్ పెడితే ఇంటికి తెచ్చిచ్చే సంస్కృతి మొదలైంది అయితే అలాంటి ఫుడ్ ఆర్డర్లో బొద్దింక రావడంతో ఆ కస్టమర్ కంగు తిన్నాడు చూడకుండా తినేస్తే పరిస్థితి ఏంటా అని ఊహించుకుంటేనే కడుపంతా కకావికలం అవక తప్పదు తిరుపతి బస్ స్టాండ్ సమీపంలోని స్పైసీ పారడైస్ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు 1255 రూపాయలు చెల్లించి బకెట్ బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాడు ఆర్డర్ తీసుకున్న బకెట్ బిర్యానీ ఓపెన్ చేయగానే బిర్యానీలో బొద్దింకలు కనిపించాయి దీంతో వాటిని ఫోటోలు తీసి కంప్లైంట్ ఇచ్చారు తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు తరచు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై తనిఖీలు చేయడం లేదని వాపోతున్నారు ఇలా బొద్దింకలు వచ్చినప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు అటువంటి హోటల్ ఓనర్స్ కు జరిమానాలు దులుపుకోవడమే తప్ప కట్టడి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తిరుపతి ప్రజలు యాత్రికులు కోరుతున్నారు